राम गोपाल वर्म गारी सिनेमा इंतकु मुंदु तीसिनाट्लो कूडा चंद्रबाबु ने ओक विक्कड़ पर्सनालिटीगा ఒక చాలా క్రూరమైన ఎత్తుగడలు వేసే రాజకీయ నాయకుడిగా చూపించడం హౌ ఫార్ ఇట్ ఇస్ కరెక్ట్ అండి నాకు అర్థం కాదు ఓకే చూపించక్ర ఇప్పుడు మండలాధీశుడు ఇంతకు ముందు కృష్ణ గారు తీశారు ఇది ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా కోడి శ్రీనివాసరావు గారు అనుకుంటా రోల్ చేసింది సో అక్కడ ఉన్నాయి కానీ ఈ మానిఫెస్టేషన్ అంత క్రూయల్ గా ఇప్పుడు రాజకీయాలండి ఎత్తుగడలు లేకుండా ఆయన మఠాలు నడుపుకుంటున్నాడా ఏమన్నా సన్యాసిగా ఆశ్రమాలు నడుపుకుంటున్నాడా రాజకీయం చేస్తాడు ఎత్తుగడలు వేస్తాడు అంత క్రూరంగా చూపించాలా ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని క్రూరంగా చూపించారని మీరు అంటున్నారు దాంట్లో ఉన్న క్యారెక్టరైజేషన్ గురించి క్రూరంగా అని మీరు అనుకోవచ్చు కానీ ఉన్నదున్నట్టుగా చూపించడానికి గట్స్ కావాలి చంద్రబాబు నాయుడు గారిని అంచనా వేసిన వాళ్ళు గాని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు గాని పరోక్షంగా పరికిస్తున్న వారు గాని అందరికీ అర్థమైన నేచర్నే యథాతథంగా ఎటువంటి పౌడర్ కోటింగ్ లేకుండా చూపించిన అంశం కొంతమందికి డైజెస్ట్ కాకపోవచ్చు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారికి కూడా డైజెస్ట్ అయ్యకపోవచ్చు అరే మనం ఇప్పుడు విలని క్యారెక్టర్ చేసేటప్పుడు అద్దం ముందు ఒక సినిమాలో ఒంగోలు గీత సినిమాలో అన్ని అంశాలు పబ్లిక్లో ఉన్నప్పుడు పాజిటివ్ దృక్పథంతో ఉన్నట్టు నటిస్తూ రూమ్లోకి వచ్చాక తన వికృత స్వరూపాన్ని నగ్నంగా ఆయనే చూసుకుని కుటికూర పౌడర్ వేసుకుని బయటకు వచ్చేవాళ్ళు కృతకమైన నవ్వుతో అలాంటి క్యారెక్టర్ కలిగిన చంద్రబాబు నాయుడు గారి గురించి యథాతథంగా చూపిస్తే కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ ఉన్నది ఉన్నట్టు చూపించాడు రా అని మాత్రం అందరూ అనుకుంటారు న్యూట్రల్ క్రిటిక్స్ కూడా అంటున్నారు దాంతోపాటు తెలుగుదేశం వాళ్ళ సంగతి వదిలిపెట్టండి కొంచెం సోఫిస్టికేటెడ్గా ఓకే మీరు అనొచ్చు వాళ్ళు అట్లా చేయలేదా అని ఇన్ఫాక్ట్ ఇండస్ట్రీ మొత్తం వాళ్ళ చేతుల్లో ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఆ ప్రయత్నం వాళ్ళు చేయాల గుర్తుపెట్టుకోండి ఒక్కటి ఇండస్ట్రీ మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉండడానికి కారణం ఎవరు మీకు తెలుసు ఎవరెవరిని రానియకపోయినా కానీ చిరంజీవి గారితో కలిసి కొంత డివియేట్ అయ్యి మొత్తం ఇంకొక వర్గం కూడా బాగా పైకి వచ్చిందన్నమాట మనకి తెలిసిన అంశమే ప్రతిభలు ఏందో ఎవరు రారు కాబట్టి సినిమా రంగం వేరు సినిమా రంగాన్ని మేము అడ్డుపెట్టుకోవాలనుకోవట్లా ఉన్నదొన్నట్టుగా ఒక సినిమా తీయడం అనేది ప్రజల్లోకి ఆ భావాన్ని ఎలివేట్ చేసి చూపించటం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ పడడానికి కారణం అచ్చుగుద్దినట్టు ఆయన రూపురేఖలతో ఉన్న క్యారెక్టర్స్ని ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఈ సినిమాలో కూడా చూడండి చంద్రబాబుని యాజ్ ఇట్ ఈజ్ అంతకుముందు సినిమాలు చూడండి ఇప్పుడు భారతి గారు కూడా ఆశ్చర్యపోయేలాగా ఉన్నది ఆ అమ్మాయి ఎవరో ఆ రోల్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా పట్టుకోగలుగుతున్నారు ఆయన గతంలో అంటే ఆయనకున్న వైడ్ యాంగిల్ ఏదైతే ఉందో బాలీవుడ్ నుంచి టాలెంట్ హంట్ మొత్తానికి హంట్ ఏదైతే చేయగలడో దేశవ్యాప్తంగా ఆయనకున్న పరిచయాలు ఆ నియర్ బై ఫీచర్స్ ఉన్న వాళ్ళతో స్క్రీన్ టెస్ట్ చేయటం లేకపోతే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ యాడ్ రూపంలోనో లేకపోతే ప్రకటనల ద్వారానో ఆకర్షించి వాళ్ళు బెటర్గా నియర్ బై పోలికలు ఉండే వాళ్ళని తీసుకోవటం గతంలో మనం చూసాం పవన్ కళ్యాణ్కి ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ లాగా ఉండేవారిని చూపించారు నారా లోకేష్ ని చూపించారు నియర్ బై క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వంగవీటికి సంబంధించిన సినిమాలోనూ చూసాం వాళ్ళకి నియర్ బై పోలికలు ఉండే వాళ్ళని టాలెంట్ సెర్చ్ ద్వారా ఎతికి తెలిసి ఎమిగోస్ సబ్జెక్ట్ ని బాగా స్టడీ చేసినట్టున్నారు రామ్ గోపాల వర్మ గారు అట మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంట కదా అలా మొత్తానికి రామ్ గోపాల వర్మ గారి ఇదేంటి ఆ పరిశోధనలో ఇలాంటి వాళ్ళందరినీ ఫైల్లో పెట్టుకున్నారు ఆయన ఆ ప్రతిభను కూడా మనం మెచ్చుకోవాలి డెఫినెట్ అంటే ఇందులో అప్రిషియేట్ చేసి తీరాల్సిందే ఎవరో ఒకరు క్యారెక్టర్ కి అన్వయించి మేకప్ వేసి మేకప్ ద్వారా వాళ్ళని చూపించాలి నాచురల్ గా కట్టినట్టు ఆ కరుడు కట్టిన భావజాలం ఉన్న కళ్ళను కూడా వెతికి పట్టుకోవడం అంటే మనిషినే కాదు ఆ కళ్ళను కూడా వెతికి పట్టడం అంటే ఆ షేడ్స్